మనం మాట్లాడే మాటకు అర్థం, మనపై ఎదుటి వారికి ఉన్న అభిప్రాయం అభిమానాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఏ బంధమైనా సరే మరణం తప్ప మరేవి వేరు చేయలేనంతగా బలంగా ఉండాలి. అది ప్రేమైనా స్నేహమైనా. నిజాయితీ అనేది ఇతరులు నిన్ను గమనిస్తున్నప్పుడు మీరు కనబరిచే ప్రవర్తన కాదు, అది మీలో మీరు ఉండే విధానం. ఈ ప్రపంచంలో నిన్ను ఎగతాళి చేసేవారికి ఎప్పుడూ సమాధానం నీ మాటలతో చెప్పొద్దు. వీలైతే నీ విజయంతోనే సమాధానం చెప్పు. ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం నాలుక. గాయం బయటికి కనిపించకపోయినా, రక్తం ధారలుగా చిమ్మకపోయినా, మాటలతో లోపలే మనిషిని చంపేయగలదు. కలుగుతున్న అపజయాలన్నీ నీ తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి భవిష్యత్తులో మీరేం చెయ్యాలో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. పూర్వం మనిషి వయసును గుణాన్ని చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనిషి వెనక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు పేదవాడవుతున్నాడు. మీ తప్పు లేకుండా మిమ్మల్ని విమర్శించే వారి గురించి అస్సలు ఆలోచించకండి, ఎందుకంటే వాళ్ళు అసూయతో ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువుండదు, నమ్మకం లేని చోట నిజానికి విలువుండదు. 10 మంది మంచి కోసం ఒక్కసారి తల వంచినా తప్పు లేదు, కానీ ఒకరి మెప్పు కోసం నీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకు. ఆలస్యం చేస్తే సులభమైన పని మరింత కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని మరింత అసాధ్యంగా మారుతుంది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరొక మనిషికి వెలుగు చూపేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. అతి ప్రేమ, అతి చనువు, అతి నమ్మకం ఎవరి మీద వద్దు, ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు ఎప్పుడు స్వార్థపరులైపోతారో తెలియదు. నువ్వు ప్రతి ఒక్కరికి నచ్చాలని నిత్యం అనుకుంటూ ఉంటే నువ్వు నీ జీవితంలో బాధపడే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి వదులుకోవడం నేర్చుకోవాలి. అది బంధమైనా, అది వస్తువైనా, ప్రేమైనా, మనిషైనా, దేనినైనా వదులుకునేందుకు దేనికైనా సిద్ధంగా ఉండేలా మనస్సుకు అలవాటు చేయాలి. మనం తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్నాక ఎంగిలాకు అని అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ, గుర్తుపెట్టుకో. అవసరం తీరాక మాట తీరే కాదు, మనిషి తీరు కూడా మారుతుంది. ఇన్నాళ్ళు దగ్గరగా ఉన్న మనిషి క్షణంలో ఎంతో దూరంగా కనిపిస్తారు.